ఈ రోజు పొట్టకూటి కోసం పేద మధ్య తరగతి వారి కోసం బాధపడుతూ ఉంటే వారు నిత్యావసర సరుకులు తిని బ్రతకాల్సిన జీవనోపాధి మీద కొట్టి మీ జీవితాలు ఫెయిల్ అయిపోవాలి మీ బాగోగులు బాగోకూడదని మద్యం రేట్లు తగ్గిస్తూ ఉంటూ వస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇరవై రూపాయలు మద్యం రేటు తగ్గిస్తేనే అంటే తక్కువ తాగుతారంట మరి ఇరవై రూపాయలు రేటు తగ్గించేసి ఒక గంట పెంచితే ఆదాయం రాదంట మరి అందుకు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం తెలియక ఒక గంట పెంచి ఇరవై రూపాయలు తగ్గించి వ్యాపారం చేసినటువంటి గొప్ప గడుతున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతకు మించి ఏం పాలన చేయనవచ్చు జబర్దస్త్ రోజా గారు పదిహేను వందల కేసులు అయితే పద్నాలుగు వందల తొంభై తొమ్మిది కేసులు మర్చిపోయి పదిహేను వందల కేసుల నుంచి చదువుకుంటూ వస్తదమ్మా లబ్డబ్ అని కొట్టుకుంటదా లేకపోతే జబర్దస్ అని కొట్టుకుంటుంది ఏ వారికి కొట్టుకుంటదో మీ గుండెలు నాకు తెలియదు కానీ ఏ మీరు అక్క చెల్లెలు కాదా కాదా ఏంటి ఈ రోజు వచ్చేసి మా జగన్ అన్న మూడో అన్న మా అన్న నా గుండెల్లో ఉంటాడన్నా లేకపోతే ఇరవై నాలుగు గంటలు నీ ఇంట్లో పుట్టాలన్నా అంటావు కదా ఏ ఒక్క అక్క చెల్లెలకి ఎక్కడైనా మాన ప్రాణ ధ్యానాలతో ఆటలాడుకుంటే చెలరేకపోతున్నారే అప్పుడెందుకు మాట్లాడలేదు రోజు అక్క సుగునక్క అక్క నీకు బొర్ర బుద్ధు ఉంటే దమ్ము ఉంటే ఒక మహిళ లేరు అయితే రా అని పోరాటం చేయి వస్తారు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నీవెక్కడ ఉన్నావో నాకు తెలియదు కానీ నువ్వు జబర్దస్త్ షోలో ఖాళీగా ఉన్న టైమ్ లో ఐదు నిమిషాలు వచ్చి మాట్లాడడం కాదు ఒక మహిళ అయితే మహిళా శక్తి కోసం పోరాటం చేయి నారీ మరి మాన ప్రాణ త్యాగాల్ని అడ్డుకట్టవే ఎందుకు దిక్కు దిక్కులేని దిశ చట్టాన్ని తీసుకొచ్చి ముగ్గురు గంట ఊర్చికి తీస్తారంట మరి ఎంతమంది తీసుకోరా ఎన్ని చదువులు చదువుకుందా ఎన్ని ఎంబీబీఎస్ చేశారో వీళ్ళు నాకైతే అర్థం కావట్లేదు ఈ సన్నా చదవా ఇరవై నాలుగు గంటలు నవ్వులుకుంటూ ఉంటాడు ఎందుకు పనికి వస్తాడో తెలీదు సన్న నెలలోనే సన్న పోయిస్తాడు వీళ్ళు మోచేతి నీళ్ళు తాగే చదవాతా నువ్వురా భువనేశ్వరం గురించి మాట్లాడతావు నువ్వురా చంద్రబాబు గురించి మాట్లాడతావు మో చేతి నీళ్ళు తాగి అందలెక్క ఎర్రగా ఉన్న బలం అంటే అయిపోయినట్టు కనిపించింది అంట నీకు ఏ ఎర్ర బలానికి ఎగలవాలో నల్ల బలానికి నల్లగా మర్చిపోతారా నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకో పక్కనున్న లాంటి సంస్కృతిని ఇక్కడ తీసుకురావడం కాదురా సాంప్రదాయాన్ని ఒరే ఉన్న సాంప్రదాయాన్ని నిలబెట్టండి ఈ రోజు రాముడు కదా మీ తల మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకోపోతే గనక మేమే మీ తలలు తగ్గోసుకో మా నారా చంద్రబాబు నాయుడు గారు తల కాలు కింద పెడతాం ఇది ఒకసారి గుర్తు పెట్టుకో ముఖ్యమంత్రులు మంత్రులు అనుకుని చెప్పుకొని బూతులు మాట్లాడుతున్నాయి ఎదవలు నూట యాభై ఆరు సీట్లు వచ్చుకునే ఎదువలు మా అందరి గురించి మాట్లాడతారా చేతనైతే అభివృద్ధి గురించి మాట్లాడి చూపించు ఏ పరిశ్రమ ఎక్కడి నుంచి తీసుకురావాలో చూపించు విశాఖపట్నంలో హెచ్ఎస్పీ ప్లాంట్లు అవి తీసుకెళ్లడం కాదు తాకట్టు పెట్టడం కాదు